జరగనున్నాయని నెల్లూరు ఆర్టీసీ జోనల్ చైర్మన్, బీజేపీ జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు సన్నపురెడ్డి సురేష్ రెడ్డి చెప్పారు. ఈ ఎన్నికల అనంతరం ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ ఆవిర్భవిస్తుందని సురేష్ రెడ్డి పేర్కొన్నారు. 6 జిల్లాలకు పార్టీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా పార్టీ బాధ్యతలు అప్పగించిందని చెప్పారు. కోట్ల సభ్యత్వాలు కలిగిన ఏకైక పార్టీగా బీజేపీ కొనసాగుతోంది. రోజురోజుకు బీజేపీలో చేరే వారి సంఖ్య భారీగా పెరుగుతోందని సురేష్ రెడ్డి నెల్లూరులో మీడియాకు చెప్పారు. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని ఇవాళ జరుపుకోమని చెప్పేసి పార్టీ నిర్ణయించింది. మేము మొదటి నుంచి జరుపుతూ ఉన్నాం. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పనిగట్టుకుని ఒక గోబెల్స్ ప్రచారం పార్లమెంట్ ఎన్నికల్లో తీసుకొచ్చారు. వీళ్ళు రాజ్యాంగాన్ని మార్చేస్తారు, రిజర్వేషన్స్ రద్దు చేస్తారు అని రకరకాలైనటువంటి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి గ్లోబల్స్ ప్రచారంతో నరేంద్ర మోడీ ప్రతిష్టను దెబ్బచేయడానికి ప్రయత్నం చేశారు. అది వాస్తవం కాదని హర్యానా, మహారాష్ట్ర ప్రజలు కూడా గుర్తించారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా వాళ్ళకి పూర్తిగా కూడా ప్రజలు గుణపాఠం చెప్పారు. కాబట్టి మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ రాజ్యాంగానికి కట్టుబడి ఉంది, రిజర్వేషన్స్ కట్టుబడి ఉంది. వాజ్పేయి గారి టైంలో కూడా రిజర్వేషన్స్ని మేము కొనసాగించాం 10 సంవత్సరాలు. అది అంతేకాకుండా ఇవాళ ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళల్లో కూడా ఈ ప్రమోషన్స్లో కూడా రిజర్వేషన్స్ని అమలు చేసిన ఘనత వాజ్పేయి గారి ప్రభుత్వానికి దక్కింది. అందువల్ల భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాజ్యాంగానికి బద్దులై పరిపాలన సాగిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అయితే నేను రాష్ట్రంలో అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ బీజేపీగా పనిచేస్తూ మొన్ననే ఢిల్లీలో కూడా మాకు ఈ సంఘటనా పరకు సంబంధించినటువంటి సమావేశాలు జరిగినాయి. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని ఇవాళ జరుపుకోమని చెప్పేసి పార్టీ నిర్ణయించింది. మేము మొదటి నుంచి జరుపుతూ ఉన్నాం. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పనిగట్టుకుని ఒక గోబెల్స్ ప్రచారం పార్లమెంట్ ఎన్నికల్లో తీసుకొచ్చారు. వీళ్ళు రాజ్యాంగాన్ని మార్చేస్తారు, రిజర్వేషన్స్ రద్దు చేస్తారు అని రకరకాలైనటువంటి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి గ్లోబల్స్ ప్రచారంతో నరేంద్ర మోడీ ప్రతిష్టను దెబ్బచేయడానికి ప్రయత్నం.